మనం ఏదైనా ఒక కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రకాలైనటువంటి పప్పు ధాన్యాలని మసాలా సరుకుల్ని ఇతర వస్తువుల్ని చూస్తూ ఉంటాం. నిజానికి కొన్నింటి పేర్లు మనకి తెలుగు కూడా తెలియదు. ఇన్ టుడేస్ లెసన్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఆల్ టైప్స్ ఆఫ్ పల్సెస్ స్పైసీస్ అండ్ సన్ రైస్ విత్ బ్యూటిఫుల్ పిక్చర్స్. కందిపప్పు రెడ్ గ్రామ్, పెసరపప్పు గ్రీన్ గ్రామ్, మినప్పప్పు బ్లాక్ గ్రామ్, శనగపప్పు బెంగాల్ గ్రామ్, బియ్యం రైస్, గోధుమలు వీట్, కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్, రాగులు ఫింగర్ మిల్లెట్, సజ్జలు పెర్ల్ మిల్లెట్, అరికెలు కోడో మిల్లెట్, సామెలు లిటిల్ మిల్లెట్, ఊదలు బార్న్యార్డ్ మిల్లెట్. మీరు ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. ఏదైనా పప్పులు బద్దల రూపంలో ఉన్నట్లయితే దాని చివర స్ప్లిట్ అనే పదం యాడ్ చేయాలి. అట్లాగే ఏదైనా ధాన్యం నూకల రూపంలో ఉన్నట్లయితే దాని ముందు బ్రోకెన్ అనే పదాన్ని యాడ్ చేయాలి. అట్లాగే పిండి రూపంలో ఉన్నట్లయితే చివర ఫ్లోర్ అనే పదాన్ని యాడ్ చేయాలి. ఉదాహరణకి మినుములు అంటే బ్లాక్ గ్రామ్, అదే మినప్పప్పు అయితే బ్లాక్ గ్రామ్ స్ప్లిట్. అట్లాగే బియ్యము అంటే రైస్, బియ్యం నూక అంటే బ్రోకెన్ రైస్, అదే బియ్యం పిండి అయితే రైస్ ఫ్లోర్. ఇట్లా మిగిలిన అన్ని విషయాల్లోనూ అన్నింటికీ కూడా ఇది గమనించండి. పంచదార షుగర్, బెల్లం జాగరీ, పటిక బెల్లం షుగర్ క్యాండీ, బాదం పప్పు ఆల్మండ్, జీడిపప్పు క్యాషియో నట్, వేరుశనగ పప్పు గ్రౌండ్ నట్, నువ్వులు జింజిలి, ఉలవలు హార్స్ గ్రామ్, జొన్నలు సాగం, బార్లీ గింజలు బార్లీ, వెల్లుల్లి గార్లిక్, ఎండుమిర్చి చిల్లీస్, చింతపండు టామరిండ్, కుంకుడుకాయలు సోప్ నట్స్. వీడియోలో కవర్ చేయకుండా వదిలేసిన ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి, వాటిని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. పసుపు టర్మరిక్, అగరవత్తులు ఇన్సెన్స్ స్టిక్స్, కర్పూరం క్యాంఫోర్, సాంబ్రాణి బెంజాయిన్, తమలపాకులు బీటెల్ లీవ్స్, వక్కలు లేదా పోక చెక్కలు బీటెల్ నట్స్, గంధం శాండల్. ఇక్కడ ఉన్న చాలా వస్తువులకి ఈ వీడియోలో నేను చెప్పిన పేరే కాకుండా మరొక పేరు కూడా ఉంటుంది. మీరు వాటిని కామెంట్స్లో రాయండి, మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. లవంగాలు క్లోవ్స్, యాలకులు కార్డమామ్, జీలకర్ర క్యుమిన్ సీడ్, మిరియాలు పెప్పర్, గసగసాలు పాపీ సీడ్స్, దాల్చిన చెక్క సిన్నమాన్, జాపత్రి మేస్, జాజికాయ నట్మెగ్, ఆవాలు మస్టర్డ్ సీడ్స్, ధనియాలు కొరియాండర్ సీడ్స్, మెంతులు ఫెనుగ్రీక్ సీడ్స్, ఇంగువ అసఫెటిడా, వాము అజ్వైన్, సోంపు గింజలు అనిస్. పూర్తిగా చూడండి, మీకు తెలియని విషయాలు ఒకటి రెండు ఉండొచ్చు, వాటిని యాడ్ చేసుకోండి. వీడియో చూసేటప్పుడు ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు భావిస్తారో వాళ్ళకి షేర్ చేయండి, ముఖ్యంగా పిల్లలకి షేర్ చేయండి. వాళ్ళ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేద్దాం ఇలా. ముందుగా వీడియోని ప్లే చేయండి. యూ కెన్ విన్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ బ్లూ కలర్ లోకి మారుతుంది. దాని పైన ఆల్ అని ఉంటది కదా, దాని మీద నొక్కండి. ఇక మీదట మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంతవరకు మీరు మిస్ అయిన వీడియోస్ చూడాలనుకుంటే యూ కెన్ విన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మోస్ట్ రీసెంట్ వీడియోస్ 4 కనిపిస్తాయి. స్క్రీన్ ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి స్వైప్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.